తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ సమీకృత అభివృద్ధి పథకం కింద ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా నేడు నిజాంపేట మండల కేంద్రంలో మల్కా చెరువులో జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, ఎంపీపీ సిద్ధిరాములు ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం మాట్లాడుతూ, మండలంలోని మల్కా చెరువు, నార్లపూర్ హైదర్ చెరువు, చల్మిడ సోమహి చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా 375,000 చేప పిల్లలను చెరువులో విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధి రాములు, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీ నర్సింహులు, ఎంపీసీ లహరి కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, నిజాంపేట చెల్మడ గ్రామాల మత్స్యకారులు పంపిణీ శేఖర్, మంగిలిపల్లి శ్రీనివాస్, స్వామి నర్సింహులు, బాలయ్య, ఎల్లయ్య, శంకరయ్య, ఎల్లబోయిన సత్తయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సమీకృత మత్స్యాభివృద్ధి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కొరకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట గ్రామంలోని 2 చెరువులు, అలాగే చెల్మెడ గ్రామంలోని 2 చెరువులు, అలాగే నార్లాపూరు గ్రామంలోని 1 చెరువు, మొత్తం 5 చెరువులలో 370,000 చేప పిల్లల పంపిణీకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు మన మెదక్ జిల్లాలో 1633 నీటి వనరులలో 5,33,00,000 చేప పిల్లల లక్ష్యాన్ని గాను, నిన్నటి వరకు 3,70,00,000 చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ముగిసింది అందరి సహకారంతో. అలాగే మిగతా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కూడా ఈ నవంబరు మొదటి వారంలో పూర్తి చేయటకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము.